మీరు సాంస్క్రిట్ చచ్చిపోద్ది అంటుంటారు కదా, చచ్చిపోద్ది కదండి, ఆల్రెడీ చచ్చిపోయింది. అలా అయితే నాకు అనిపిస్తుంది, నాకు అంత ఐడియా లేదు కానీ మీ యాక్చువల్లీ ఈ కాలం జనరేషన్ లో ఈ తెలుగు కూడా జస్ట్ మాట్లాడడానికి ఉంటది కానీ, ఐ మీన్ తెలుగు కానీ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఈ లిటరేచర్ అనేది రాయడం అనేది చచ్చిపోతుంది అనిపిస్తుంది అండి నాకు. మీరేమంటారు, ఐ మీన్ స్కూల్ తర్వాత ఎవరు ఎక్కడ యూజ్ రావట్లేదు, ఎవరు నేర్చుకోవట్లేరు కదా అని ఇంకా ముందు ముందుకి. అన్ని లాంగ్వేజెస్ చచ్చిపోతాయండి, దెర్ ఇస్ నో సింగిల్ లాంగ్వేజ్ దట్ విల్ బి అలైవ్. అంటే యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద డెత్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగు అనేది ఒకందుకు చూసారా, తెలుగు అనేది ఒక రోజులో పుట్టుండదు కదా, ఇట్ హాస్ మాడిఫైడ్ ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజెస్. ఓకే, రెండు మూడు లాంగ్వేజెస్ కలిపి ఇంతకుముందు మాట్లాడి ఇప్పుడు తెలుగులో అట్లీస్ట్ 40% పదాలు సంస్కృతం నుంచి వచ్చినాయండి. ఓకే, ప్లస్ లోకల్ లాంగ్వేజ్ ప్రాకృతిలో లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి, ఉర్దూ నుంచి కొన్ని పదాలు తీసుకుంది, హిందీ నుంచి తీసుకుంది, కన్నడ నుంచి, తమిళ నుంచి, ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్నిటి నుంచి, ప్రతి భాష అంతే. నో నో లాంగ్వేజ్ ఇస్ ప్యూర్. ఓకే, అట్లీస్ట్ మా దేశంలో ఉన్న ఏ ఒక్క లాంగ్వేజ్ కూడా ప్యూర్ అని చెప్పుకోవడానికి లేదు. సో మీకు భాష చచ్చిపోయింది అన్న ఫీలింగ్ గురించి నేను ఆల్రెడీ ఎప్పుడో ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశా, సారీ ఒక ఫేస్బుక్ పోస్ట్. ఏంటంటే 200 ఏళ్ల క్రితం రాసిన తెలుగు పుస్తకం మనం ఇప్పుడు చదవలేమండి. అంటే ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే 200 ఇయర్స్ బ్యాక్ తెలుగు పుస్తకం తీసుకొచ్చి పెడితే వాళ్ళు చదవలేరు దాన్ని. దే కాంట్ అండర్స్టాండ్ 3 సెంటెన్సెస్ కంటిన్యూస్లీ. ఓకే, సో ఆథర్, ఆ పుస్తకం ఆథర్ ఉన్నాడు అనుకోండి, ఆథర్ని బతికిచ్చి తీసుకొచ్చి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాట్లాడేది మీరు తెలుగు కాదంటాడు వాడు. ఓకే, అసలు మీరు తెలుగు మాట్లాడలేదు, మీరు ఇంకేదో సంకర భాష మాట్లాడుతున్నారు అంటాడు. రైట్, సో వాడి ప్రకారం చూస్తే తెలుగు చచ్చిపోయింది. నన్నయ్య తిక్కన ఉన్నాడు చూసారా, నన్నయ్య తిక్కన రాసిన మహాభారతం తెలుగులో శ్లోకాలు రాస్తారు చూసా, ఆ శ్లోకంలో నాకు తెలిసి ఈ 2000 తర్వాత పుట్టిన ఎవడు కూడా స్కూల్లో కనుక చదవకపోతే ఒక్క శ్లోకానికి కూడా అర్థం చెప్పలేడు అండి, పదాల అర్థం తాత్పర్యం చెప్పలేడు. నన్నయ్య ప్రకారం తెలుగు ఎప్పుడో చచ్చిపోయింది, అవునా కదా, ఎందుకంటే నన్నయ్య రాసిన తెలుగు తెలుగే, ఆయన ప్రకారం ఎప్పుడో చచ్చిపోయింది. సో అలాగే 600-700 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పుస్తకం అనేది ఏదైనా తీసుకొస్తే ఇప్పుడున్న వాళ్ళకి 90% పీపుల్కి అర్థం కాదండి, ఆ పద ప్రయోగాలు కానీ ఆ గ్రామర్ ఇది కానీ అర్థం కాదు. ఇంగ్లీష్ అని తెలుస్తుంది ఎందుకంటే అక్కడ పదగా అక్కడ పదం కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది. సో అలాగే భాషలు అనేవి ప్రతిదీ చచ్చిపోద్దండి, దెర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ హ్యాస్ నాట్ డైడ్. కాకపోతే నన్నయ్య రాసింది తెలుగే, ఇప్పుడు మన వాళ్ళు సినిమాల్లో మాట్లాడేది కూడా తెలుగే అంటున్నాం, కానీ ఒకళ్ళకొకళ్ళు అర్థం కాదండి. నన్నయ్య రాసింది ఎవ్వడు ఇప్పుడు ఉన్నాడు అర్థం కాదు, ఇప్పుడు మనం తీసిన తెలుగు సినిమా ఏ ఒక్కటి కూడా ఆ పాతకాల వాళ్ళకి కనీసం ఒక్క సెంటెన్స్ కూడా అర్థం కాదు. హౌ ఆర్ దే సేమ్ లాంగ్వేజ్? నాకు అండ్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం ఇప్పుడు ఉన్న ఐ మీన్ ఎకానమీ పరంగా కానీ దానికి తెలుగు అనేది ఎక్కడ యూజ్ రావట్లేదు కదా, తెలుగు అనేది ఎనీ అదర్ లాంగ్వేజ్. నా 10 ఇయర్స్ అవుతుందండి, దాని తర్వాత ఎప్పుడు వాడలేదు. నాకు ఇప్పుడు అట్లీస్ట్ న్యూస్ పేపర్ చదవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట, అలా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ. సో అలా భాష చనిపోవడం అంటే అదే మార్పు చెండిపోవడం. ఇప్పుడు చూడండి కంటిన్యూస్గా రెండు, అంటే ఈ పెద్ద పెద్ద పండితులు కాకపోయిన వాళ్ళు ఎవరైనా సరే 2-3 సెంటెన్సులు ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడడం కష్టం తెలుసా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో 4-5 పదాలు వచ్చేసాయి ఇంగ్లీష్ సెంటెన్స్, యాక్చువల్లీ ఇలాంటి అనమాట, చాలా కష్టంగా అనిపిస్తుంది అలా. సో అలాగే భాష మెల్లిగా మరణిస్తుందండి, దానికి మనం చేసేది ఏం లేదు, దాని గురించి బాధపడలేదు, కాకపోతే కాపాడుకోవడానికి కాపాడటం అనేది ఇంపాసిబుల్ అండి, ఇది ఎవల్యూషన్, లాంగ్వేజ్ ఎవల్యూషన్ అంటుంది. ఓకే, ఇదే పని ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా ఉన్నప్పుడు కూడా. ఓకే, 100 ఏళ్ల క్రితం మనకి తెలుగు తప్ప ఇంగ్లీష్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, సారీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు 100 ఏళ్ల క్రితం. ఓకే, అట్లీస్ట్ మన ఇండిపెండెన్స్ టైంకి అట్లీస్ట్ వాళ్ళ చేతిలో కూడా నన్నయ్య పుస్తకం పెడితే అర్థమయ్యేది ఎంతమందికి చెప్పండి? కొంతమందికి, అక్షరాస్యత లిటరసీ కూడా తక్కువ ప్లస్ చదవడం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇంటర్నెట్ రెవల్యూషన్ వల్ల ఇదంతా చేయడం వల్ల ఇతర భాషలు మోస్ట్లీ ఇంగ్లీష్ అనేది విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఆ ప్రాచుర్యం మరి మన వాళ్ళు చేయలేకపోయారే, అట్ ఆల్ టైమ్స్ బెటర్ టెక్నాలజీ విన్స్ అండి. ఓకే, దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు, లేకపోతే మన ప్రయత్నం మనం చేయొచ్చు. ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోకి చివరన సచ్చేది
తమిళం అండి, ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన ప్రొటెక్షన్ మెజర్స్ ఉన్నాయి వాళ్ళకి. అవునండి, ఇది ఓకే, మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి నిజంగానే ప్రొటెక్షన్ మెజర్స్ లేవండి. ఇది ఓకే, ఒక్కోచ్చు అండి. సరే, నేను ఫోర్ అన్ని ఇయర్స్ తమిళనాడు బీటెక్ చేసినప్పుడు కూడా ఇది అబ్జర్వ్ చేశాను బయట లోకల్స్ లో కానీ సో చాలా, ఎట్టి ఐ మీన్ పరిస్థితుల్లో తమిళ్ మాట్లాడడం అనేది మ్యాండేటరీ అనమాట. సో ఆ బుద్ధి మరి మనకు రాలేదు, మన పక్క రాష్ట్రమే కానీ మన వాళ్ళకి రాలేదు. ఎందుకో మరి నిబద్ధత రాలేదు. వాళ్ళ నెక్స్ట్ నిబద్ధత కర్ణాటక వాళ్ళకి ఉంటుందండి. కర్ణాటకలో గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి చోట ఓన్లీ కన్నడలో రాసి ఉంటారు, చాలా రేర్గా ఇంగ్లీష్లో రాస్తారు. అది ఈ మధ్య విపరీతంగా ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి చిన్న అక్షరాల్లో ఇంగ్లీష్ రాస్తున్నారు గవర్నమెంట్ ఫామ్స్లో. ఓకే. ప్రతి ఒక్కటి కన్నడలోనే ఉంటుంది, అది రూల్గా ఉండి తీరాలండి, ఈవెన్ అది మన రూల్గా ఉండి తమిళనాడులోకి తీరాలి. వెళ్తే ఈ మైల్ స్టోన్స్ ఉంటాయి చూడండి, ఎన్ని కిలోమీటర్స్ ఉంది పలానా ఊరికని రోడ్ మీద, అది కూడా తమిళే ఉంటుంది. అవి కూడా తమిళ్లో ఉండిద్ది. మీరు కోర్ ఆఫ్ తమిళనాడుకి వెళ్తే ఆ తంజావూరు అటు సైడ్ వెళ్తే యా సో వాళ్ళకి భాషను కాపాడుకునే ప్రొటెక్షన్ మెజర్స్ వాళ్ళకి ముందు నుంచి ఉన్నాయండి. వాళ్ళని మతాల పేరు మీద విడదీయటం కంటే వాళ్ళని భాష పేరు మీద కలపటం చాలా ఎక్కువ. ఓకే, దే ఫౌండ్ అ మెథడ్ టు యూనిఫై పీపుల్. భాష మన వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర ఏంటంటే ఎలా ఎలా విడిపోదామో అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం కులపిచ్చలేకుండా ఉందా, అవును. వాళ్ళకి నాకు ఇది ఎందుకు దండిగా అర్థం ఉంది. కాలేదు, ఐ మీన్ ఇండియాలో మనం ఇండిపెండెన్స్ వచ్చాక ఒక, ఐ మీన్ భాష పేరు మీద రాష్ట్రం కావాలని పోరాడింది మనం, ఎందుకు అలా లేమని కూడా ఒకటి అనిపిస్తుంది. ఐ మీన్ మన రైట్ కోసం ఇంకెందుకు ప్రొటెక్ట్ చేసుకోలేదు దాని తర్వాత అని, ఒక స్టేట్ కోసం అంతలా ఏమోనండి, అడిగినప్పుడు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ మన వాళ్ళకి ఎందుకో ఈ ప్రొటెక్షన్ మెజర్స్ని లైట్ తీసుకోవడం మొదలెట్టేశారండి. అయిపోయింది, మరి ఎందుకో చేతులు ఎత్తేశారు. నాకైతే కరెక్ట్ రీజన్ అయితే తెలియదు, కానీ ఇది నిజంగానే బాధాకరమైన విషయం. అలాగని చెప్పి ఏంటి ఇంగ్లీష్ మీడియం తీసేయాలి, తెలుగు మీడియం పెట్టాలి అని అంత అది పెచ్చపని నేను టూ చూడలేదు. ఎక్స్ట్రీమ్, అది టూ ఎక్స్ట్రీమ్. మనం అదొక, ఐ మీన్ మనకి ఒక బయాస్నెస్, ఐ మీన్ అలా అనిపిస్తుంది మనం రోజు మాట్లాడే భాష ఇలా అవుతుంది ఏంట్రా అని, అవునవును, ఆ యాంగిల్లో మాత్రమే. చేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఈ కల్చరల్ ఐడెంటిటీ, ఈ లింగ్విస్టిక్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు, నార్త్ ఇండియా అంతా హిందీ మాట్లాడతాం అనుకుంటారు, ఛాన్స్ లేదండి. ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది, జస్ట్ 4 రాష్ట్రాలకు మాత్రమే సెకండ్ లాంగ్వేజ్ లేదు. ఎందుకో తెలుసా, అంతే. వాళ్ళు వాళ్ళ ఓకే, వాళ్ళ మాతృభాషల్ని చంపేసుకున్నారండి, వాళ్ళకి సిగ్గన్నా లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు, లేదా బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు చూసారా, దబాయిస్తూ ఉంటారు, మీరు ఇండియా ఇరవై ఏళ్ళు నేషనల్ వ్యాపారం లాంగ్వేజ్. పెట్టుకొని ఉన్నా కానీ వాళ్ళకి ఇక్కడే వాళ్ళ సెటిల్ అయిపోయినా కానీ రాష్ట్రాల్లో, తెలుగు మాట్లాడరు, తెలుగు నేర్చుకోరు. భోజ్పురి అని లేకపోతే ఖడీబోలి అని వాళ్ళకి సొంత భాషలు ఉన్నాయండి. ఆ సొంత భాషల్ని మాతృభాష వాళ్ళకి అది మార్చు, మనకి తెలుగు ఎలాగో వాళ్ళకి అదే కదా. ఆ సొంత అవునండి, భాషల్ని సినిమాలు కానీ భోజ్పురిలలో చాలా ఫేమస్ అటు చంపేసుకున్నారు సైడ్. తెలుసా, వాళ్ళ భాషను వాళ్ళు చంపేసుకుని హిందీ పిచ్చ పట్టేసుకున్నారు. అదేదో ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ అంత సిగ్గన్నా లేదు. ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉందండి, మనకి యూనిఫైయింగ్ లాంగ్వేజ్ ఒకటే ఇంగ్లీష్. ఓకే, అది వాడిచ్చాడు వీడిచ్చాడు అనేది అనవసరం. ఇంగ్లీష్, సంస్కృతాన్ని చంపేశారు, వాళ్ళని చదవనివ్వలేదు, వీళ్ళని చదవనివ్వద్దు, ఇంకెవరు చదవటానికి లేదని చెప్పి సంస్కృతాన్ని ఎవరిని చదవనివ్వకుండా చేస్తారు, ఆటోమేటిక్గా చచ్చిపోయింది అది. ఇప్పుడు తీసుకొచ్చి సంస్కృతం దాన్ని ఏమంటారు కూతురు లాంటి హిందీని తీసుకొచ్చి ఎట్టరుద్దుదామని చూస్తున్నారు. రెసిస్ట్ చేస్తే తీరాలండి. భాష పేరు మీద ఈ ఉగ్రవాదం ఉన్మాదం అనేది కరెక్ట్ కాదు. యూనిఫైయింగ్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ అందరికి ఆల్రెడీ తెలిసింది ఉంది కదా, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు హిందీ నేర్పించడం దేనికి, హిందీ వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు కదా, హిందీ కరెక్ట్ నేర్చుకున్నది అండి, మాత్రం వాడు మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని ఉద్యోగాలు చేసుకోవాలి కదా. అవునండి. నాకు వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళు, ఐ మీన్ ఈ నార్త్ ఇండియన్స్ అందరు అలా అని కాదు, లైక్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారండి కానీ హిందీ మాట్లాడతారు. ఇప్పుడు లోకల్ ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి కదా ఎవరికైనా మనకి, అదే అదే, అది మనం అలౌ అలాంటిది చేస్తున్నాం. వాట్ యు ఆలోచన. అలౌ విల్ కంటిన్యూ అండి, వాట్ యు అలౌ విల్ కంటిన్యూ. మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసాం, చేయింటారా మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడినరా, ఆడికెక్కడ అర్థం కాదు అని చెప్పి మన వాళ్ళు హిందీలో వచ్చిరాని హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ వాడికి తెలుగు నేర్పిద్దామని ట్రై చేయరు. ఎగ్జాక్ట్లీ. నా తమిళ్ ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ వచ్చాడు అనమాట చూడడానికి, ఒక వాడికి వచ్చేసి ముస్లిం అనమాట, ముస్లిం అనుకుంటా, తెలుగులో చెప్తే అర్థం కాక హిందీలో చెప్పేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు తెలుగు అర్థం కాకపోతే హిందీ మాట్లాడేస్తున్నాడు డైరెక్ట్ గా. అవును, ఏంట్రా ఇలా ఉన్నారు అని చెప్పి అడిగేశాడు వాడు డైరెక్ట్. ఐ మీన్ యు డోంట్ మీ దాన్ని మీరు కాపాడుకోరారా అని. సరే మరి, రైట్ సార్ అయితే.